జిల్లా ఎస్పీ పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా పనిచేయడం జరుగుతుందని కృష్ణపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకట్రెడ్డి తెలిపారు. ముత్తుకూరు మండల కేంద్రంలోని సర్కిల్ కార్యాలయంలో ఆయన గురువారం సీఏగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కృష్ణపట్నం సబ్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, ముత్తుకూరు సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణారెడ్డి, రెండు స్టేషన్ల సిబ్బంది సీఏకి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వెంకట్రెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లలో ఎస్ఐల సహకారంతో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి అవసరమైన అన్ని సేవలు పోలీస్ శాఖ ద్వారా చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక పోలీస్ స్టేషన్లోని ఎస్ఐను గాని సర్కిల్ ఆఫీసులో సీఏగా తనని కలవచ్చని వెంకట్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం 2 స్టేషన్ల సిబ్బందితో ఆయన సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం, ముత్తుకూరు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. ఐజీ గారి ఉత్తర్వుల మేరకు, ఐజీ గారి ఆదేశాల మేరకు నిన్న కృష్ణపట్నం బోర్డు సర్కిల్ సీఐగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆఫీసర్ల యొక్క ఆదేశాల కారణంగా మన ముత్తుకూరు సర్కిల్ 3 స్టేషన్ల సిబ్బంది అదేవిధంగా ఎస్ఐల సహకారంతో శాంతి భద్రత పరిరక్షణకు అధికారుల ఉత్తర్వుల కారణంగా పనిచేస్తుంది తెలియజేస్తున్నారు. ఏదైనా ప్రజలకు సమస్యలు ఉంటే తప్పకుండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐలు సంప్రదించడం, అదేవిధంగా నా దగ్గరికి వచ్చినా కూడా ఎవరికైనా తగు న్యాయం చేస్తారని తెలియజేస్తున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.